ఆత్మహత్య అనేది ఘోరమైన పాపం నీ యొక్క దేవుడిచ్చిన ఈ జీవాన్ని బలవంతంగా చంపుకునే హక్కు అధికారం నీకు లేదు శరీరాన్ని చంపుతామేమో కానీ ఆత్మ బ్రతికే ఉంటుంది ఆ ఆత్మ నిత్య పాతాళానికి వెళ్తుంది క్రీస్తుని నమ్మినటువంటి వారు ఎవరికీ ఆలోచన రాకూడదు కానీ ఒక సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే ప్రపంచం అంతటిలో కూడా ఈ యేసు ప్రభువుకు ప్రార్థన చేసేవాళ్ళు ప్రతి ఆదివారము సంఘాలకు వెళ్ళి వాక్యాలు వినేవాళ్ళలో సూసైడ్ అటెంప్ట్ చేసుకునే శాతము లేదంటే ఆత్మహత్య చేసుకునే శాతం అనేది చాలా తక్కువ అని చెప్పారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఈ దేవునికి ప్రార్థన చేసే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళ శాతం చాలా తక్కువ అని చెప్పారు హత్య ఆత్మహత్య అనే ఆలోచనలు అనేవి చాలా చెడ్డవి ఇవి నీ హృదయంలోకి ఎప్పుడూ కూడా రాకూడదు నీకు ఎప్పుడైతే విరక్తి భావం కలుగుతుందో ఎప్పుడైతే నీ జీవితం మీద నీకు అసహ్యభావం కలుగుతుందో ఏసు పాదాల చెందకి వెళ్ళు లేయా అదే కదా చేసింది ఆమె జీవితం మీద ఆమెకు ఒక తెలియని విరక్తి ఎందుకంటే అందరూ ఆమెను చూసి అసహించుకుంటున్నారు వివాహం చేసుకున్న భర్త కూడా జబ్బుకళ్ళుతోనూ ఉన్నావు ఏముంది నీలో అందం ఉందా చందం ఉందా లేకపోతే ఏముంది నీలో నిన్నేమైనా నేను ప్రేమించానా లేదే మీ నాన్న నాకు ఇచ్చి కట్టాడు నేను ఉంటున్నాను అని చెప్పేసి ఆయన నుంచి ఆమెకు ప్రోత్సాహం కలగలేదు తన సహోదరు నుంచి ఆమెకు ప్రోత్సాహం కలగలేదు తల్లిదండ్రుల గురించి ఆమెకి అమ్మ అమ్మా నాన్న నా కుటుంబ జీవితం ఇలా ఉందంటే నీ చావు నువ్వు చావు పెళ్లి చేసావు అంతే మా బాధ్యత అన్నారు ఎవరీ చెప్పుకోవాలి తన జీవితం మీద తనకే విరక్తి పుట్టింది తన జీవితం మీద తనకే అసహ్యభావం పుట్టింది ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలమైన మేము ఇద్దరం కదా ఒక బిడ్డను మరి చక్కటి ఆరోగ్యంతో అందముగా జన్పిస్తే నా కిందకి అనారోగ్యాలు నా కిందికి జబ్బు కళ్ళు అని ఆమెడెంతో కృంగిపోయింది కానీ ఎప్పుడూ చచ్చిపోవాలనుకోలేదు ఏసు పాదాలు పట్టుకుంది ఆ సర్వశక్తి గల ఆ యోవా దేవుని యొక్క పాదాలు పట్టుకొని ఆమె ప్రార్థన చేస్తుండగా ఆమెలో ఆత్మ సౌందర్యం అధికమైపోయిందంట దేవునికి మహిమ కలుగునుగాక ఆ ఆత్మ సౌందర్యం రోజు రోజుకి ఆమెలో అధికమవటం చూసిన ఆ దేవుడు ఆమె ఆత్మ సౌందర్యం వలన ఆకర్షితుడయ్యాడు తన చెల్లి కూడా ఉన్నది బాహ్యంగా అందంగా ఉంది కానీ ప్రార్థనాత్మ లేదు ఆమెకి ఇంట్లోంచి విగ్రహాల దొంగతనం చేసి వెళ్ళిపోయిందంట భక్తి విశ్వాసం అనేది ఆమెలో తక్కువగా ఉంది దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలంటే ఏంటో సీరియస్గా తీసుకోలేదు ఆమె చెల్లి కానీ లేయ దేవుని యొక్క సన్నిధిలో ఆ కృంగిన స్థితిలో కృషించిన స్థితిలో హేళన చేయబడిన స్థితిలో అవహేళన చేయబడిన స్థితిలో ఒంటరితనములో తనెవరూ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఆ సర్వశక్తి గల దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో గడుపుతూ ఉండగా ఆమె ఆత్మ సౌందర్యాన్ని చూసిన దేవుడు ఆమె జీవితాన్ని చక్కబెట్టడానికి దిగువచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమె తన భర్త ద్వారా అవహేళన చేయబడుతుందని ఆమె తమ భర్త ద్వారా ఎగతాళి చేయబడుతుందని లేదంటే ఆమె భర్త ఆమెను దూరంగా ఉంచుతున్నాడనే విషయాన్ని తెలుసుకున్న దేవుడు యాకోబు యొక్క మనస్సుని మార్చాడంట మనిషి మనస్సుని నీటి కాలువల వలె మార్చుట దేవుని వశములో ఉన్నది దైవశనమ ఈ సందేశం ద్వారా బలపరచబడిన మీతో ఒక్క మాట మనందరికి దీవెనకరంగా ఉన్న ఇలాంటి మరిన్ని వర్తమానాల కొరకు సిస్టర్ శైలాపాల్ గారి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి ఒక్క సెకండ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నటు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది దీనివల్ల అనేక ఆత్మల రక్షణలోనికి వస్తున్నాయి పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి